త్రియేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ దినపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మిమ్మల్ందరినీ డివోషన్ లోకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అందరు తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ డివోషన్ ప్రారంభించుకుందాం. స్తుతి పాత్రుడా, స్తోత్రార్పుడా, గొప్ప దేవ, కడిక్రమ గల తండ్రి, నీకు వందనాలు దేవ. మరి ఈ ఉదయకాల డివోషన్లు మమ్మల్ అందరినీ సమకూర్చిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ డివోషన్ ద్వారా మీరు మా పొందుకోండి, మీరు మాతో మాట్లాడి దేవ మా ఆత్మీయ జీవితాలను స్థిరపరుస్తూ దేవ మరి ఫలవర్తంగా మీరు మలచమని క్రీస్తు పేరట వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 327వ కీర్తన, పశ్చాత్తాప గీతి, దావీదు కీర్తన 139వ కీర్తన. ఈ పాట పాడుకుంటూ ప్రభునామాన్ని మహిమపరచుకుందాం. 327వ కీర్తన, పశ్చాత్తాప గీతి. దేవుని నన్ను పరిశోధించి బాగుగా తెలుసు. ఉదయకాలపు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, నేటి డివోషన్ కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠములు మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం నుండి 28వ వచనం వరకు,
మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము మొదటి నుండి 13వ వచనముల వరకు సువార్త పాఠము నుండి పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 47వ వచనము నుండి 75వ వచనము చివరి వరకు ఈ రెండు పార్శ్వభాగములో ఏర్పాటు చేసుకున్న అంశము కోడికూత పశ్చాత్తాపానికి పాట. కోడికూత పశ్చాత్తాపానికి ఒక పాట. రోస్టర్ క్రైన్ ఎవే టు రిపెంటెన్స్. రోస్టర్ క్రైన్ ఎవే టు రిపెంటెన్స్. ఈ పార్శ్వభాగం నుండి ప్రాముఖ్యంగా మత్తయి సువార్తికుడు 26వ అధ్యాయము 74వ వచనము నుండి 75వ వచనం వరకు వాక్య భాగాల్లో మత్తయి సువార్తికుడు సీమోను పేతురు గురించిన మాటలు రాస్తూ సీమోను పేతురును ఏ విధంగా ఈ కోడిపూత తనకు కమ్యూనికేట్ చేస్తా ఉన్నదో, ఆయన ఏ విధంగా అప్రమత్తం చేస్తా ఉన్నదో ఆ మాటలన్నీ కూడా వివరిస్తా ఉంటాడు. ఆనాటి అప్పుడు జరిగిన ఈ సంఘటన మన కళ్ళ ముందుంచుతా ఉన్నాడు మత్తయి సువార్తికుడు. సీమోను పేతురు జీవితంలో ఆయన ప్రవర్తనలో వచ్చిన మార్పు, ఆ మార్పు విపరీతమైన పరిస్థితులకు ఏ విధంగా దారితీస్తా ఉన్నాడు. అప్పటి వరకు తన ప్రవర్తన దేవునికి అనుగుణంగా ఉన్నది. క్రీస్తు ప్రభువారు బంధింపబడిన తరువాత గెత్సెమనే తోటలో ఆయన బంధించబడిన తరువాత శిష్యుల జీవితాల్లో గొప్ప మార్పు వచ్చింది. వారి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఎటువంటి మార్పు అంటే వారు ప్రారంభ దశలో దేవుని పట్ల చూపించిన భక్తి విశ్వాసాలకు బదులుగా వారి హృదయాల్లో భయము ఆందోళన నిండి ఉన్నది. ఈ భయము ఆందోళనతో అందరూ కూడా చల్లా చెదరైపోయారు. పస్కా విందు భుజిస్తున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు ఈ సంగతులన్నీ వారికి బోధించారు. యేసు క్రీస్తు ప్రభువారు పస్కా విందులో పేతురుతో మాట్లాడుతూ యేసు చెప్తున్న మాటలు, యేసు ప్రభువారు ఈ సంగతుల గురించి వివరిస్తుంటే పేతురు యేసుతో అంటా ఉన్నాడు, ప్రభువా ఈ విషయమై అందరూ అభ్యంతరపడినను, నేనెప్పుడునూ అభ్యంతరపడనని అతనితో చెప్పాను. దేవా నీ విషయంలో ఎవరు అభ్యంతరపడినా నేను మాత్రం అభ్యంతరపడను, నేను స్థిర విశ్వాసంలోనే ఉంటా. ప్రభుతో చెప్పిన మాటలు, ఈ చెప్పిన మాటలన్నీ కూడా తన మనసులో నింపుకున్న మాటలన్నీ విడిచిపెట్టాడు. తన మనసులో ఇప్పుడు ఆందోళన భయము ఏం జరుగుతుందో ఆ గందరగోళ పరిస్థితిలో ఉండిపోయాడు. ఎటు నిర్ణయము తీసుకోలేని పరిస్థితి, ఒక ఆందోళనకరమైన పరిస్థితుల్లోకి పేతురు వెళ్తా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో పేతురు చేస్తున్న పని ఏంటంటే అప్పటి వరకు యేసును వెంబడించిన ఆయన, యేసు క్రీస్తుతో కలిసి పరీక్షలో పాల్గొన్న ఆయన ఇప్పుడు యేసు క్రీస్తుని ఎలా వెంబడిస్తున్నాడంటే దూరం నుంచి వెంబడిస్తా ఉన్నాడు. ఈ మాటలను లూకా సువార్తికుడు మాట్లాడుతూ 22వ అధ్యాయము 54వ వచనంలో ప్రభువును దూరంగా నుండి వెంబడిస్తున్న పేతురు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువుకు ఈ దూరము ఈ ఎడబాటు ఏమని తెలియజేస్తా ఉన్నదంటే తన ఆత్మీయ జీవితము ఏ విధంగా ఉంది ఆ బలహీన స్థితిని తెలియజేస్తా ఉన్నది. తన హృదయము భయముతో ఆందోళనతో నిండి ఉన్నది. తన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందంటే బలహీనమైన స్థితిలో ఉన్నది. ఈ బలహీనమైన ఆత్మీయ జీవితాన్ని సరిచేయటానికి ఈ కోడి అరుపులు అవసరమైన కోడి అరుస్తా ఉన్నది. దాని అరుపులు ఏ విధంగా పేతురుకు సహాయపడుతున్నాయంటే నీవు ఆత్మీయ జీవితంలో బలహీన స్థితిలో ఉంటున్నావు, నీవు బలపరచబడాలంటే విశ్వాసంలో స్థిరంగా ఉండు, యేసు వైపు నువ్వు చూడు, లోక రక్షకుడుగా ఆయన చేయను ఉద్దేశించిన ఆ సిలువ కార్యం నువ్వు గమనించు,
ఆయన నీకు ముందుగా పస్క బలి పశువుగా నేను వధింపబడుతున్నానని చెప్తున్న మాటలు జ్ఞప్తికి తెచ్చుకో. నిన్ను నీవు ఆత్మీయంగా బలం పొందుకో, విశ్వాసములో స్థిరముగా ఉండని హెచ్చరిస్తాము. పేతుడు దూరంగా వెంబడిస్తున్నప్పుడు ఇక్కడ ఉపయోగించిన గ్రీకు మాట ఏమిందంటే అమరిస్టియా అనే మాట ఉపయోగించారు. అమరిస్టియా అనే మాటకు అర్థం ఏంటంటే మిస్సింగ్ ద మార్క్, ఉన్న మార్గాన్ని చేరవలసిన గమ్యాన్ని ఆ చేరుకోలేక గమ్యానికి వేరే మార్గంలో వెళ్తున్నాడు. గమ్యాన్ని విడిచిపెట్టాడు, గురిని విడిచిపెట్టాడు, ఆయన గురి లేని ప్రయాణాన్ని చేపట్టుకున్నాడు. అప్పటి వరకు తన గురి తన గమ్యం ఎవరంటే యేసే. యేసే గురిగా జీవించిన తన జీవితంలో యేసుకు చోటు లేదు, యేసు క్రీస్తు ప్రభు వారు చోటు లేదు. ఆయన ఇప్పుడు ఏ విధంగా జీవిస్తున్నాడు అంటే ఒక గురి లేని గమ్యం లేని జీవితము, గందరగోళ జీవితం, అతను ఆందోళనతో కూడిన జీవితం. అంటే జీవితంలో సంక్షోభంలో ఉన్నాడు. ఈ సంక్షోభం నుండి బయటపడటానికి తను దాన్ని సిద్ధం చేయడానికి, సంక్షోభం నుండి బయటపడుతూ దేవుని మార్గంలో నడవటానికి ఈ కోడి అరుపులు తనకు సహాయపడతా ఉన్నాయి. ఈ కోడి అరుపులు ఏ విధంగా సహాయపడతా ఉన్నాయంటే ఆ కోడి అరుపుల్లో మొదటిగా ముమ్మారు కోడి కుయ్యక మునుపు నన్ను ఎరగనని చెప్తావని యేసు ప్రభువు తనతో చెప్పాడు. ఈ ముమ్మారు కోడి ఏమని కూస్తా ఉందంటే పేతుల్లో ఉన్న బలహీనతను సరిచేస్తూ ఆత్మీయ జీవితంలో నడవటానికి దేవుడు మాటలను జ్ఞప్తికి తెస్తా ఉన్నాడు. ఎలా గప్పికి తెస్తా ఉందంటే కోడి మొదటిసారిగా కూస్తున్నప్పుడు ఏమని కూస్తా ఉందంటే దేవునికి నీవు ప్రత్యేకమైన వ్యక్తి, నీకున్న యునిక్నెస్ చాలా ప్రాముఖ్యమైనదని ఆ కోడి తన గుర్తు చేస్తా ఉన్నది. రెండోసారి కోడి కూస్తున్నప్పుడు తనకేమని గుర్తు చేస్తున్నదంటే విశ్వాసమును ఎప్పుడు వదిలిపెట్టమాకు, విశ్వాసిగా జీవించాలని నిర్ణయించుకున్నాము, క్రీస్తు యేసులో ఒక నూతన జీవితాన్ని ప్రారంభించాం, ఈ విశ్వాస ప్రయాణాన్ని నువ్వు కొనసాగించు మాత్రము, ఆ ప్రయాణంలో ఆగిపోమా. అడు పెరగని యోధుడు వలె విశ్వాసముతో శ్రమలను పోరాటముతో నీవు ఎదుర్కోవాలి. దేవుని వాక్యము గద్దిస్తా ఉన్నది ఆ కోడి రెండోసారి అరుస్తూ చెప్తున్న మాట. మూడోసారి ఏమని బోధిస్తా ఉన్నదంటే ఇదే సమయం. ఈ సమయము ఎంత ప్రాముఖ్యమైందంటే నిన్ను నీవు వెలుగు బిడ్డగా చూపించుకోవటానికి, ఆ వెలుగు బిడ్డగా నిన్ను నీవు ఇతరులకు తెలియపరచుకోవటానికి ఇది మంచి అవకాశం. క్రీస్తు ఎటువంటి గుణలక్షణాలు కలిగి జీవిస్తున్నాడో అటువంటి గుణలక్షణాలు నీలో ఉండాలి. వెలుగు బిడ్డగా నీ జీవితాన్ని మరలా ప్రారంభించు. అంధకారంలో నెట్టివేయబడ్డావు, అపవాది కలగజేసిన ఆ అంధకారంలోనే ఉండిపోయావు. అంధకారం నుండి బయటికి రావాలి, వెలుగు బిడ్డగా నీ జీవితాన్ని కొనసాగించాలని వాక్యము గుర్తు చేస్తా ఉన్నది. కోడి ఈ మాటలను గుర్తు చేస్తా ఉన్నది. ముమ్మారు ఒక్కొక్క అడుపులో ఇంత ప్రత్యేకమైన విషయం దాగి ఉన్నది. ఇంకేమని గుర్తు చేస్తా ఉన్నదంటే యేసు క్రీస్తు ప్రభు మార్గంలో నీవు నడవటానికి నిన్ను సిద్ధపరచుకో. ముమ్మారు కోడి కూసిన తరువాత యేసు ప్రభు వారు పేతురు వైపు తిరిగి చూచాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు పేతురు వైపు తిరిగి చూచాడో అప్పటి వరకు తన చుట్టూ జరుగుతున్న ఈ విషయాలు ఏవి తన గుర్తుకు లేదు. ఎందుకంటే ఆయన సంక్షోభంలో ఉండిపోయాడు. అప్పటి వరకు ఆ కోడి ముమ్మారు కూస్తూ తనకున్న ఆ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోమని హెచ్చరిస్తున్నప్పుడు, అప్రమత్తం చేస్తున్నప్పుడు, జాగ్రత్త చేస్తా ఉన్నప్పుడు అవన్నీ గుర్తు చేసుకోలేకపోతున్నాడు. ఈ సంక్షోభం నుండి ఒక్కసారిగా బయటపడుతున్నాడు ఎప్పుడంటే యేసు క్రీస్తు తన వైపు చూసినప్పుడు. ఆయన కనులు ఎవరి మీద ఉన్నాయంటే నీతిమంతుల మీద ఉన్నాయి. నీతిమంతుల మీద ఆయన కనులు ఉన్నాయి, వారి ప్రార్థన మీద ఆయన చెవులున్నాయి. యేసు క్రీస్తు ప్రభు పేతురును చూసిన వెంటనే పేతురు హృదయంలో యేసు చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు ఆ పస్కా విందున ఏదైతే బోధించాడు, ఏదైతే తనకు తెలియజేశాడు,
ఆ తెలియజేసిన మాటలన్నీ గుర్తు చేసుకున్న తరువాత ఈ సంక్షోభం నుండి బయటపడతా ఉన్నా. ప్రస్తుతం కూడా మనమందరము సంక్షోభంలో ఉన్నాం, గందరగోళ పరిస్థితిలో ఉంటా ఉన్నాం కోవిడ్ 19 విస్తరించిన చేత. ఈ సంక్షోభం నుండి బయటపడలేక గందరగోళ పరిస్థితిలో ఆర్థికంగా బలహీన పడుతూ సరైన ఆరాధన లేక ఇబ్బంది పడుతూ ఇటువంటి గందరగోళ పరిస్థితుల నుండి బయటపడాలంటే దేవుని యొక్క ప్రత్యక్షత అవసరం. పేతురికి దేవుని యొక్క ప్రత్యక్షత లభించింది. ఆయన గందరగోళ పరిస్థితుల్లో యేసు చూసిన వెంటనే క్రీస్తు చెప్పిన మాటలన్నీ తను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఈరోజు మనకున్న సంక్షోభం ఏదైనా, మనకున్న సంక్షోభాలు ఆర్థిక పరిస్థితులైనా, కుటుంబంలో సమాధాన స్థితి అయినా, నెమ్మది లేని స్థితి అయినా, లేక అనారోగ్య పరిస్థితుల్లో కొట్టిమిట్టాడుతున్నా, ఎటువంటి సంక్షోభములో ఉన్న యేసు క్రీస్తు నిన్ను చూస్తున్నాడు. నీ సంక్షోభం నుండి ఆయన బయటికి తీసుకొస్తున్నాడు. పేతురు వలె నువ్వు బయటికి రావాలని యేసు క్రీస్తు నీ నుండి కోరుకుంటున్నాడు. మొదటిసారిగా కోడి ఏమని గుర్తు చేస్తా ఉందంటే ఆ కోడి గట్టిగా అరుస్తా ఉన్నది. కోడి అరుపులు ఎలా ఉన్నాయంటే సమస్త మానవాళికి అక్కడున్న ప్రజలందరూ కూడా కోడి అరుపులు అది ఇచ్చే సమయాన్ని బట్టి అరుస్తున్నదని, అది ఉదయకాలంలో మొదటి జామున రెండవ జామున మూడవ జామున ఆ కోడి అరుస్తుందని వారు గమనిస్తూ ఉన్నారు. కానీ పేతురు ఆత్మీయంగా ఎలా గుర్తు చేసుకుంటున్నాడంటే ఈ కోడి అరుస్తున్నది ఎందుకు అరుస్తుందంటే దేవుడు నన్ను ప్రత్యేకమైన స్థితిలో ఉంచాడని చెప్తా ఉన్నది. ఎందుకు ఈ మాటను గుర్తు చేస్తా ఉన్నంటే దేవుడు దృష్టిలో నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తి. మత్తయి సువార్తలోనే 6:74-75 వచనాల్లో యేసు క్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడైన కైఫా ఇంటికి బందీగా తీసుకొచ్చినప్పుడు అక్కడ విచారణ జరుగుతున్నప్పుడు పేతురు దూరం నుండి గమనిస్తూ ఉన్నాడు. ఆ దూరంగా నుండి గమనిస్తున్నప్పుడు అక్కడున్న జనులలో ఒక చిన్నది వచ్చి పేతురుతో అంటా ఉన్నది. ఆయనతో ఏమంటా ఉన్నదంటే నీవు గలిలయ వాడవు కదా అని, నీవు యేసుతో ఉన్నవాడవు కదా అని మాట చెప్తా ఉన్నది. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడు, ఎప్పుడైతే ఈ మాట తనతో అంటుందో ఆమె వెంటనే ఆమె ఆ చెప్పిన మాటకు ఆయన చెప్తున్న సమాధానం ఏంటంటే నాకు తెలియదు. ఆ చిన్నది నీవు గలిలయ వాడవు కదా, గలిలయుడైన యేసు క్రీస్తుతో నీవు ఉన్నావు కదా అని ప్రశ్నించినప్పుడు ఆయన ఇస్తున్న సమాధానం ఏంటంటే నాకు తెలియదు. పేతురు యొక్క పరిస్థితి ఎటువంటి పరిస్థితి అంటే ఆయన దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా తను తాను అనుకోలేకపోతున్నాడు. అందరిలో నేను ఒక్కడినిగా అనుకుంటున్నాడు. పేతురు ఇస్తున్న సమాధానము నాకు తెలియదని. ఆ చిన్న బిడ్డ చెప్పడానికి గల కారణం ఏమైందంటే ఈ పేతురు యొక్క మాట తీరు, ఈ మాట తీరు, ఈయన యొక్క భాష ఎలా ఉంటుందంటే గలిలయ ప్రాంతపు భాష. యెరూషలేము వారు, యెరూషలేము నివాసులు మాట్లాడుకున్న తీరు కంటే ఈయన మాట భిన్నంగా ఉంది. ఆయన మాట్లాడుతున్న తీరును బట్టి ఆ కుమార్తె పసిగట్టింది. ఆ చిన్నబిడ్డ ఏమని ప్రశ్నిస్తుందంటే నీవు గలిలయ వాడవు, యేసు గలిలయ వాళ్ళలో ఒకరిగా ఉన్నారు కదా, యేసు క్రీస్తు గలిలయ వాడు కదా, నీవు ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తివే కదా అని అడిగినప్పుడు నాకు తెలియదు అంటా ఉన్నా. దేవుడు తనకు ఒక ప్రత్యేకమైన స్థితి ఇచ్చాడు. దేవుడిని ప్రియమైన శిష్యుడని చెప్పుకోలేకపోతా ఉన్నాడు. ఆయన 12 అపొస్తలుల్లో పేతురుకు ఆ శిష్యులందరిపై అధికారం ఇస్తా ఉన్నాడు. నా గొర్రెలను మేపాలని ఒక గొప్ప బాధ్యతనిచ్చాడు. ఈ బాధ్యతనన్నీ తెలుసుకున్న ఈ వ్యక్తి ఇస్తున్న సమాధానం ఏంటంటే ఆ యేసు నాకు తెలియదు. అందుకే లూకాసు వార్త ఇక్కడ మాట్లాడుతూ లూకాసు వార్త 22:32 యేసు క్రీస్తు ప్రభువారు ఆ పేతురుతో పస్కా విందులో చెప్పిన మాటలను లూకాసు వార్త ఇక్కడ వివరిస్తా ఉన్నాడు. ఏమని యేసు ప్రభువారు బోధిస్తా ఉన్నంటే ఆ పస్కా విందులో నీ నమ్మిక తప్పిపోకుండాట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట పేతురుతో నేను నీ కొరకు వేడుకుంటున్నాను, నీ విశ్వాసములో తప్పిపోకుండా, విశ్వాసానికి నువ్వు దూరం అయిపోకుండా ఉండకూడదని నేను నీ కొరకు వేడుకున్నానని చెప్పాడు. ప్రభు సెలవిచ్చినట్లుగా దేవుని యొక్క ప్రార్థన
యేసు క్రీస్తు ప్రార్థన నెరవేరింది. ఎట్లనగా ప్రతిసారి ఆయన యేసు క్రీస్తు గురించి తెలియదు, ఆయన ఎవరో చూడలేదని చెప్తున్న ప్రతి సమాధానం వెనుక ఆ కోడికి వస్తుంది. ఆ కోడి అరుపు ఏమని గుర్తు చేస్తా ఉందంటే, నీవు యేసు క్రీస్తు ఉన్నావు కదా, దేవుడు నీకు ప్రత్యేకమైన స్థితి ఇచ్చాడు కదా, ఒక ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చాడు కదా, నీవెందుకు ఆ జీవితంలో పొందుకొని ఈ సమాధానం చెప్తా ఉన్నావని ఆయన హెచ్చరిస్తా ఉన్నా. చదవబడిన పాత నిబంధన గ్రంథంలో మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనాల్లో ఒక ప్రత్యేకమైన దీవెన పొందుకున్న సొలొమోన్ రాజును చూస్తా ఉన్నా. రాజైన సొలొమోన్ ఆయనకి ఇవ్వబడ్డ గొప్ప జ్ఞానాన్ని గురించి, ఆయన వివేకాన్ని గురించి, ఆయన సామర్థ్యాన్ని గురించి, ఆయన నిర్మిస్తున్న ఆ దేవాలయ నిర్మాణం గురించి, కట్టడముల గురించి, ఆయన గురించిన కీర్తి ఖ్యాతి విస్తరిస్తాం. ఆయన కీర్తి విస్తరిస్తా ఉన్నప్పుడు ఆయన గురించి శాభాదేశపు రాణి వింటా ఉన్నది. అక్కడ నుండి మొదటి రాజు గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనాల్లో ఇక్కడ శాభాదేశపు రాణి సొలొమోను యొక్క ఆ జ్ఞానాన్ని విని గూఢార్థమైన మాటలను చేత ఆయన శోధించాలనుకున్నాడు. గూఢార్థమైన మాటల చేత శోధించడానికి ఆమె అనేక ప్రశ్నలు ఆయన అడిగింది. ప్రతి ప్రశ్నకు చక్కటి సమాధానం చెప్పిన తరువాత ఆయన జ్ఞానాన్ని బట్టి, ఆయన కట్టిస్తున్న కట్టడాలు బట్టి, దేవాలయ నిర్మాణం బట్టి ఆమె ఎంతగానో దేవుని వైపు చూస్తూ యెహోవాకు స్తోత్రము కలుగును గాక అని పలికింది. సొలొమోను రాజుకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ దేవాది దేవునికి స్తోత్రము కలగాలని ఆమె పలుకుతున్న మాట. దేవుడైన యెహోవా ఒక ప్రత్యేకమైన స్థితిని, ప్రత్యేకమైన జీవితాన్ని రాజైన సొలొమోనుకి ఇచ్చినట్లుగా, దావీదు జీవితంలో దేవుడు ఇచ్చినట్లుగా, ఇక్కడ పేతురు జీవితంలో దేవుడు ఒక ప్రత్యేకమైన స్థితిని ఇచ్చాడు. గొర్రెల కాపరి యెహోవా ఆయన నిజమైన ఆ దేవుని బిడ్డల కొరకు తన ప్రియ కుమారునిగా పంపించాడు యేసు క్రీస్తుని. యేసు క్రీస్తు నిజమైన కాపరి. ఆ కాపరి బాధ్యతను ఎవరికి ఇస్తున్నాడంటే, తన తదనంతరము ఆ కాపరి బాధ్యతను ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత పరలోకపు రాజ్యపు తాళాలు పేతురుకి యేసు క్రీస్తు ఇస్తా ఉన్నాడు ఆయన ప్రత్యేక స్థితిని బట్టి. ఇటువంటి ప్రత్యేకమైన స్థితి పొందుకున్న వ్యక్తి ప్రభువు తెలియదని చెప్తా ఉన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 28వ వచనంలో పౌలు అంటా ఉన్నాడు, ఆయన అంటున్న మాట ఏంటంటే, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనస్సు కలగజేశాడు. పేతురికి భ్రష్ట మనసు ఎందుకు వచ్చిందంటే, ఈ భ్రష్టమైన మనసుకు రావడానికి గల కారణం ఏంటంటే, తన మనసులో దేవునికి చోటు ఇవ్వట్లే. ఆయన మనసు అంతా సంక్షోభంలో ఉన్నది, ఆయన మనసు అంతా గందరగోళంలో ఉన్నది, ఇక ఆయన హృదయంలో దేవునికి చోటు లేదు. తమ హృదయంలో దేవునికి చోటిచ్చిన వారు ఎలా ఉంటారంటే, రాజైన సొలొమోను వలె వారి కీర్తి ఆ నలుదిశలా విస్తరించేదిగా ఉంటారు. దేవుడు వారిని గొప్పగా దీవిస్తాడు. ఎవరి హృదయాల్లో దేవునికి చోటు ఉంటుందో దేవుడు వారిని గొప్పగా దీవించేవాడు. ప్రియమైన విశ్వాసి, నీ హృదయంలో దేవునికి చోటిచ్చావా? నీ హృదయంలో నీవు దేవునికి చోటిస్తే దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. నీ హృదయంలో నీ దేవునికి నువ్వు చోటు ఇవ్వలేదంటే, నీవు భ్రష్టమైన మనసుతో దేవునికి దూరం అయిపోయిన వ్యక్తిగా, అపవాది చేత బంధింపబడ్డ వ్యక్తిగా ఉండిపోతావు. నీవు అపవాది చేత బంధింపబడని వ్యక్తిగా ఉండాలంటే దేవునికి చోటు ఇవ్వాలి, దైవ మార్గంలో నడవాలి. పేతురు తన ప్రత్యేక స్థితిని మరచిపోయాడు, భ్రష్టమైన మనసు కలిగి ఉన్నాడు. రెండోదిగా ఆ కోడి అరుపు ఇంకేమని గుర్తు చేస్తా ఉన్నదంటే, నీ విశ్వాసాన్ని ఎప్పుడు వదులుకోకు. రెండవసారి మరొక చిన్నది వచ్చి పేతురు దగ్గరకు వచ్చి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నది. ఆయన గురించి మాట్లాడుతూ, నీవు నజరేయుడగు యేసుతో నీవు ఉన్నావు కదా అంటావని, నజరేయుడనబడిన యేసుతో నీవు కూడా ఉన్నావు కదా అని మరొక చిన్నది వచ్చి ప్రశ్నిస్తా ఉన్నది. ప్రశ్నిస్తున్నప్పుడు పేతురిస్తున్న సమాధానం ఏంటంటే, నేనుండలేదు అని చెప్పి నిజముగా నేనుండలేదని ఒట్టు పెట్టుకుంటున్నాడు.
ఎంతగా పడిపోతున్నాడంటే దేవుడు తనకు తెలియదని ప్రభు తనకు తెలియదని ఆయన ఒట్టు పెట్టుకోవడానికి కూడా సిద్ధపడతా ఉన్నాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం క్రైస్తవులైనప్పటికీ క్రైస్తవ బిడ్డలమైనప్పటికీ క్రీస్తు ఎరుగని వారముగా క్రీస్తును తెలియని వారముగా జీవిస్తూ ఉంటాం. క్రైస్తవ్యం అంటే ఏందో తెలియని జీవితాలు జీవిస్తూ ఉంటాం. పేతురు కూడా యేసు క్రీస్తు కలిసి ఆయన పరిచర్యలో ముందుకు వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు చెప్తున్న మాట మాటలు ఏమైంటున్నాయి అంటే ఆ యేసుని నేను చూడలేదు, ఆయనతో నేను ఉండలేదు, నిజముగా నేను ఉండలేదని ఒట్టు పెట్టుకుంటా ఉన్నా. పౌలు అంటూ మాట్లాడుతున్న మాటలు రోమీయులకు రాసిన పత్రిక 8:35 క్రీస్తు ప్రేమ నుండి ఎవరు మనల్ని దూరం చేయగలరు? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు దూరం చేయగలరు అని మాట్లాడుతూ ఆయన అంటా ఉన్నాడు. క్రీస్తు ప్రేమ నుండి దూరం అవ్వకూడదు అంటూ ఒక శ్రేష్టమైన మాటలు గుర్తు చేస్తా ఉన్నాడు. శ్రమైన బాధైనను హింసైనను శక్తిహీనతైనను కరువైనను ఉపద్రవమైనను మనలకు ఎడబాపుటకు ఏది కూడా ఉండకూడదనే మాట గుర్తు చేస్తాం. పౌలు చెప్తున్న మాటలు శ్రమైన ఉపద్రవమైన కరువైన మనలను క్రీస్తు ప్రేమ నుండి ఆయనలో ఆయన ఎందు విశ్వాసము నుండి ఎడబాసేదిగా ఉండకూడదు. కోడి రెండవసారి కూస్తూ రెండవసారి అరుస్తూ చెప్తున్న మాట నెవర్ గివ్ అప్. నెవర్ గివ్ అప్ అని చెప్తా ఉంది. నీవు ఎడబాసుకోకూడదు, దేవుని ఎందు విశ్వాసం ఉండాలి. నెవర్ గివ్ అప్ అనే మాటను ఉపయోగిస్తా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసాన్ని విడిచిపెడుతున్నామా? విశ్వాసంలో పట్టుదల గలవారమై ఉంటున్నామా? వస్తున్న కరువు బట్టి, వస్తున్న ఆర్థిక ఇబ్బందులు బట్టి, సమస్యలను బట్టి, ఉపద్రవాలు బట్టి, సంక్షోభాలను బట్టి క్రీస్తు యేసు ప్రభుని విడిచిపెట్టి జీవిస్తున్నామా? పేతురు వలె ప్రభుకు దూరం అయిపోతున్నామా? ఆయన నాకు తెలియదని చెప్పేవారముగా ఉంటున్నామా? దేవుని వాక్యము గ్రంథిస్తా ఉన్నది. పేతురుకు ఆ కోడి అరుస్తూ చెప్తున్న మాట నెవర్ గివ్ అప్. నీవెప్పుడు విశ్వాసాన్ని విడిచిపెట్టి ఉండమా, విశ్వాసములో స్థిరంగా ఉండని వాక్యము గుర్తు చేస్తా ఉన్నది. పౌలు మరొక చోట 2 తిమోతి రాసిన పత్రిక 1:5 పౌలు మాట్లాడుతూ ఇక్కడ ఒక చక్కటి విశ్వాసమైన జీవితాన్ని జీవిస్తున్న కుటుంబాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. దేవుని విడిచిపెట్టక శ్రమలలో కష్టాలలో ఇబ్బందులలో విశ్వాసాన్ని వదులుకొని ఒక చక్కటి కుటుంబము మాదిరికరమైన కుటుంబాన్ని పౌలు పరిచయం చేస్తా ఉన్నారు. ఆదిమ సంఘంలో ఎన్నో ఒడుదుడుకులు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి. క్రైస్తవ్యము ఎంతగానో హింసింపబడుతున్న రోజులు అవి. అటువంటి రోజుల్లో విశ్వాసాన్ని వదులుకోకుండా భక్తితో విశ్వాసంతో జీవించిన కుటుంబాన్ని గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ కుటుంబంలో ఎవరు ఉన్నారంటే లోయిస్, యూనికే, తిమోతి. ఈ తిమోతి కుటుంబాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ తిమోతి కుటుంబంలో ఉన్న ఈ విశ్వాసపు జీవితాల గురించి మాట్లాడుతున్నారు. మొదట ఈ విశ్వాసము ఎవరిలో ఉన్నదంటే లోయిలో ఉంది. లోయి అనే మాట గ్రీక్ మాటకు, లోయిస్ అనే గ్రీక్ మాటకు అర్థము కోరదగినది. ఆమె ఏం కోరుకున్నదంటే దేవుని పట్ల విశ్వాసంలో ఉండాలి, శ్రమైనా నిందైనా అవమానమైన ఉపద్రవమైన దేవుని విడిచిపెట్టకూడదు అనుకున్నది. విశ్వాసములో స్థిరంగా ఉన్నది, మంచిని కోరుకుంది, విశ్వాసములో జీవించడం ప్రారంభిస్తుంది. ఆమె విశ్వాసములో జీవించడం మాత్రమే కాకుండా తన కుమార్తె అయిన యూనికేను ఆ విశ్వాసంలో నడిపించింది. ఒక తరం గడిచింది, రెండవ తరంలో కూడా అదే విశ్వాసంలో కొనసాగుతా ఉన్నాడు. విశ్వాసములో వెనుకబడక, విశ్వాసములో విడిచిపెట్టకుండా వదిలిపెట్టకుండా భక్తితో ప్రభుని అనుసరిస్తున్న జన. ఇనుకి అనే మాటకు అర్థము గాడ్ ఆఫ్ విక్టరీ, దేవుడు విజయం ఇచ్చేవాడు. నిజముగా తన జీవితంలో విజయాన్ని పొందుకుంటాడు. విశ్వాసముతో తన కుమారుని పెంచడం ప్రారంభించినది, ఆ తన కుమారుని పెంచడంలో విజయం చెందుతా ఉన్నది. నేటి ప్రస్తుత దినాల్లో ఎవరి బిడ్డలు తల్లిదండ్రులు మాటలు వినేవారు లేరు. ఇక్కడ యూనికే కుమారుడైన తిమోతి తన యవన కాలంలోనే ప్రభువుకు సమర్పించుకున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. లోకపు తట్టు లోకాశపు తట్టు తిరగకుండా యవన కాలంలో దేవుని కాడి వస్తూ ఉన్నాడు. అందుకే యూనికే తన పేరు సార్థకం చేస్తా ఉన్నది, గాడ్ ఆఫ్ విక్టరీ.
ఈ రోజు నా కుమారుడు దేవాన్ని కాడి మోస్తున్నాడంటే మీరిచ్చిన విజయమే. విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా నీ పట్ల భక్తిగా ఉన్నందుకు మీరిచ్చిన విజయం అని చెప్తా ఉన్నా. తిమోతి అనే మాటకు అర్థము హానరింగ్ గాడ్, దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తి, దేవుని మహిమార్థం జీవిస్తున్న వ్యక్తి తిమోతి. తన పేర్లను సాధకం చేసుకున్న ఈ గొప్ప ఆ విశ్వాస కుటుంబాన్ని చూడగలుగుతా ఉన్నాం. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, సంక్షోభాలు వచ్చినా ప్రభుని విడిచిపెట్టకుండా ప్రభువులో విశ్వాసముతో ముందుకు వెళ్తున్న కుటుంబంగా మనం చూడగలుగుతా ఉన్నాం. అందుకే కీర్తనకారుడు అంతా ఉన్నాడు 44వ కీర్తన 18వ వచనంలో, మా హృదయము వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నిన్ను విడిచిపోలేదు అనే మాట గుర్తు చేస్తా ఉన్నాం. ఈ యొక్క కుటుంబం, తిమోతి కుటుంబం చెప్తున్న మాటలు ఏంటంటే, దేవా మా హృదయము వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచిపెట్టలేదు. ఏ పరిస్థితులైనా మా హృదయం వెనుకకు పోలేదు, మా విశ్వాసాన్ని మేము ఎప్పుడు కాపాడుకుంటూ వచ్చాం, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, ఎప్పుడు విశ్వాసాన్ని వదులుకోలేదు. మా హృదయం ఎప్పుడు కూడా వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గం విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డలారా, మన హృదయాలు ఎలా ఉంటున్నాయి? విశ్వాసంతో ఉంటున్నామా? విశ్వాసాన్ని విడిచిపెట్టిన హృదయాలు కలిగి ఉంటున్నామా? మన అడుగులు ఎటువైపు వెళ్తా ఉన్నాయి? మన గమ్యాన్ని చేరుకునే వైపు అడుగులు వెళ్తున్నాయా? గమ్యము లేని ఒక మార్గం వైపు వెళ్తా ఉన్నాయా? మన ప్రయాణం ఎటువైపు ఉన్నది? మన విశ్వాస ప్రయాణాన్ని మనం ఎప్పుడు పరీక్షించుకోవాలని వాక్యము తెలియజేస్తా ఉన్నది. మూడవసారిగా కోడి అరుస్తూ చెప్తున్న మరొక మాట ఏమైందంటే, మూడవదిగా చెప్తున్న మాట, ఇదే సమయము వెలుగు బిడగా జీవించు. మొదటిసారిగా ఏమని చెప్తా ఉందంటే, నీవు ప్రత్యేకమైన జీవితం దేవుడిచ్చాడు, ఎందుకు విడిచావని ఆయన్ను గద్దిస్తా ఉన్నది. రెండవసారి ఏమని గద్దిస్తా ఉందంటే, దేవుణ్ణి ఎందు విశ్వాసాన్ని విడిచిపెట్టి ఎందుకున్నా, విశ్వాసాన్ని వదిలిపెట్టి ఎందుకు భయస్సుడిగా అపవాది శోధలు నీవు ఉండిపోయావు గద్దించి. మూడవదిగా చెప్తుందంటే, ఇదే సమయం, ఇకనైనా నువ్వు మేల్కో, ఇకనైనా నువ్వు మేల్కొని వెలుగు బిడ్డగా నువ్వు జీవించడం ప్రారంభించని కోరుకుంటా ఉన్నది. యేసు ప్రభు వారును ఆయన ప్రధాన యాజకుడి దగ్గర తీసుకొచ్చినప్పుడు పేతురు మూడవసారిగా ఆయన చెప్తున్న సమాధానం ఏంటంటే, ఆయన నాకు తెలియదు అని చెప్తూ ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, తన్ను తాను శపించుకుంటా ఉన్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 25వ వచనం 26వ వచనంలో మూడవసారిగా ఆ పేతురు చేస్తున్న పని, ప్రధాన యాజకుని సేవకుడైన మల్కు బంధువు వచ్చి, నీవు తోటలో అతనితో ఉండగా నేను చూడలేదా అన్నాడు. ఇక మూడోసారి ఒక ఐ విట్నెస్ వచ్చాడు, యేసు ప్రభు వారితో కూడా నువ్వు తోటలో ఉన్నావు, నేను చూశాను అని ఎవరు చెప్తున్నానంటే, ప్రధాన యాజకుడు సేవకుడైన ఆ మల్కు యొక్క బంధువు చెప్తున్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇక ఐ విట్నెస్ వచ్చిన తర్వాత తప్పించుకోవడానికి ఏది లేదు. ప్రత్యక్షంగా తను చూసింది చెప్తా ఉన్నప్పుడు పేతుడు ఇక దాటలేక తను తాను శపించుకోవడం ప్రారంభిస్తా ఉన్నాడు. తను తాను శపించుకుంటున్నాడు. తను తాను ఎంతగా శపించుకుంటున్నాడంటే, ఆయన శపించుకుంటూ ఒట్టు పెట్టుకుంటూ నేను ఎరుగను, ఆయన ఎవరో తెలియదని చెప్తూ ఆయన ఎంతగా దుఃఖిస్తా ఉన్నాడు. యేసు ప్రభు వారు ఒక్కసారిగా తన వైపు చూస్తున్నప్పుడు పేతుడులో ఆందోళన ప్రారంభమైనది. దేవా, నేను ఇంత అయోగ్యంగా ఎందుకు మాట్లాడుతున్నాను, నేను ఇంత అజ్ఞానంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నాను, అపవాది నన్ను ఆ అజ్ఞానంలోకి నెట్టివేసింది, అపవాది నన్ను అంధకారంలో నెట్టివేసింది, ఇక నా జీవితం వెలుగుమయం కావాలని మనోవేదనతో దుఃఖముతో ఇప్పుడు యేసు వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. యేసు చూపులున్న ప్రేమ ఆప్యాయత పేతురికి ఏమని గుర్తు చేస్తుందంటే, యేసు ప్రేమ నుండి ఎవరు నన్ను వేరు చేయకూడదు, యేసు ప్రేమను నన్ను ఎవరు వేరు చేయలేరు. ఇక నేను ఎప్పుడు ఎలా జీవించాలంటే వెలుగు బిడ్డగా జీవించాలి. పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి వెళ్ళాలని దుఃఖిస్తా ఉన్నాడు. ఎలా దుఃఖిస్తున్నాడంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేసింది. దైవ చిత్తానుసారమైన దుఃఖం అనేది పేతులో చూస్తా ఉన్నాము. ఇక వెలుగు బిడ్డగా జీవించాలనుకున్నాడు. ఆయన చేస్తున్న పని ఏంటంటే, తన అతిక్రమాలు దాచిపెట్టకుండా ప్రభు ఎదుట ఒప్పుకున్నాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు,
పేతురు చేస్తున్న మంచి పని ఏంటంటే ఆయన అతిక్రమములు దాచిపెట్టకుండా ప్రభు ఎదుట ఒప్పుకున్నాడు. ప్రభువా, మీరు చెప్పినట్లుగా కోడి ముమ్మారు పూసేలోపు నేను ఈ విధంగా నేను చేస్తానని మీరు నన్ను చెప్పారుగా. అదే జరిగిపోయింది ప్రభు, నన్ను మన్నించు క్షమించని పశ్చాత్తాపముతో భారమైన హృదయముతో యేసు దగ్గరకు వచ్చాడు. ప్రియ సోదరి, దేవుని విడ్లారా, మనం పశ్చాత్తాపముతో భారమైన హృదయముతో ప్రభు వైపు చూడగలుగుతున్నామా? వెలుగు బిడ్డగా జీవించాలని నిర్ణయించుకుంటున్నామా? వెలుగు బిడ్డగా జీవించలేక ఇంకా సంక్షోభములో మనం ఉన్నట్లయితే ఆ సంక్షోభం నుండి బయటపడాలి. యేసు నిన్ను నన్ను చూస్తున్నాడు. పేతురు ఎలా చూస్తున్నాడు? యేసు నిన్ను నన్ను చూస్తున్నాడు. కాబట్టి ఆ సంక్షోభం నుండి బయటపడాలి. వెలుగు బిడ్డలుగా జీవించడానికి పరిశుద్ధాత్ముడు మన హృదయాలు స్థిరపరిచి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రార్హుడా, గొప్పదేవా, ఘనమైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా దేవా. మరి నేటి దినం ప్రభా పశ్చాత్తాపంలో మీ వైపు చూస్తున్న పేతురు యొక్క జీవితాన్ని మేము ధ్యానించగలుగుతా ఉన్నాం దేవా. కోడి అరుస్తూ కేకలు వేస్తూ పేతురు యొక్క దేవా మరి అంధకార స్థితిని, అజ్ఞాన స్థితిని, సంక్షోభములో తానున్న పరిస్థితిని గుర్తు చేస్తూ ఆ సంక్షోభం నుండి బయటపడటానికి, జయ జీవితాన్ని పొందుకోవటానికి తను అరుస్తూ గద్దిస్తూ చెప్తున్న మాటలు నేను చూడగలుగుతా ఉన్నావు. నీవు దేవుడికి ప్రత్యేకమైన వాడు అని గుర్తు చేస్తావునని, విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దని గుర్తు చేస్తా ఉన్నది. ప్రభువా, ఇదే సమయము మీరు వెలుగు పిల్లగా జీవించాలని గుర్తు చేస్తా ఉన్నది. ఆ కోడి గుర్తు చేస్తున్న ఈ మూడు లక్షణాలు పేతురు ఏ విధంగా తిరిగి తన జీవితంలో తెచ్చుకోగలిగాడో, తన జీవితంలో వాటిని పొందుకోగలిగాడో దేవా, మీరు మేము కూడా మా జీవితాల్లో ఈ లక్షణాలు పొందుకున్నట్లుగా నీకు ఉపదయించండి. దేవా, మీరు మాకు ప్రత్యేకమైన కీర్తినిచ్చేవారు. దేవా, మీరు మాకు ప్రత్యేకమైన స్థితిని ఇచ్చేవారు. మాకున్న ఆ ప్రత్యేక జీవితాన్ని పొందుకోవటానికి భక్తితో దేవా సలోమోను వలె దేవా మనసులో నీ వాక్యం ఉంచుకుంటూ మా హృదయాన్ని మీకు ఇచ్చే బిడ్డలంగా ఉండునట్లుగా నీ కృపద ఇచ్చేయమని కోరుచున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మరి నేటి దినం మా దక్షిమండలాన్ని విజ్ఞాపకం చేసుకోండి. అధ్యక్ష మండల పీఠాధిపతులు తండ్రి గారిని, తల్లి గారిని వారి సేవాపరచులు దీవించండి. అధ్యక్ష మండల గురువులు, సువార్తికులు, పరిచారకులు, వారి వారి సంఘాలు వారి సేవాపరచులు దీవించండి. సెయింట్ మేరీస్ మాస్టర్ బట్టి నీకు వందనాలు. మా సంఘంలో ఎవరైతే అనారోగ్యాలతో, అస్వస్థలతో, వ్యాధి బాధలతో బాధపడుతున్నారో దేవా నీ పరిశుద్ధ హస్తంతో వారిని తాకండి. కావాల్సిన స్వస్థత ఇచ్చేయండి దేవా. మరి COVID-19 విస్తరిస్తా ఉన్న తండ్రి, ఎవరైతే ఈ వ్యాధి బారిన పడి దేవా మరి ఇబ్బంది పడుతున్నారో, ఈ వ్యాధి చేత సంక్షోభములు కూరకపోతున్నారు, బిడ్డలు లేవనెత్తండి దేవ. పేతురుని మీరు చూసి తన జీవితాన్ని సరి చేసినట్లుగా దేవ, ఈ యొక్క వ్యాధితో బాధపడుతున్న ప్రతి ఒక్కరి వైపు చూస్తూ మీ చూపులో ఉన్న స్వస్థత ద్వారా బిడ్డలు మేలు పొందుకున్నట్లుగా నీ కృపద ఇచ్చేయమని, వినిన మాటలు మా హృదయంలో నాటబడినట్లుగా నీ కృపద ఇచ్చేయమని యేసు పేరట వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మక సహవాసము సకల దీవుడు ఇక్కడ చేరిన మనకు, మన కుటుంబాలకు, సర్వత సంఘములన్నిటికీ ఆయన కాపుదల దీవులను సదాకాలం తోడైండును గాక. ఆమేన్.